listen to the word what the gods gave you life. 1, 2, 3, go! Planet Y2K, your planet Y2K, your planet Y2K, your planet Y2K, your planet. Jesus loves you and he has come for you. Seek ye first the kingdom of God and his righteousness. Such a joy to see you today in Raipur. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, రాయ్పూర్ లో మిమ్మల్ని చూడటం చాలా సంతోషం. How many of you are excited to that you have come to U-turn? ఈ రోజు మీరు U-turn కార్యక్రమానికి రావడం ఎంత మంది సంతోషిస్తూ ఉన్నారు? That's so good. చాలా మంచిది. In Mark 5:4 we see about a evil possessed man. మార్కు సువార్త 5వ అధ్యాయము 4వ వచనములో అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక వ్యక్తిని మనము చూస్తూ ఉన్నాం. It says in Mark 5:4 that the man was chained hand and foot. మార్కు సువార్త 5వ అధ్యాయము 4వ వచనములో ఒక వ్యక్తికి చేతులు కాళ్ళు బంధించబడిన వ్యక్తిగా చూస్తున్నాం. And that no one was strong enough to subdue him. అతనిని ఎవరు కూడా సాధుపరచలేకపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. Even today the devil makes us become chained up. ee roju kuda satanudu mimmunu chethulu kallu katti unnatlayite we cry for help because we are oppressed of sin. manamu paapamu chetha pattabadi unnam kanuka manamu sahayam kosamai morra pedutu untam. even today you might be feeling tied up. ee roju kuda meeru bandhinchabadinatvanti paristhitilo unnatlayite not knowing how to come out of your bondage. మీ యొక్క బంధకాల నుంచి ఏ విధంగా బయటికి రావాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే not knowing how to come out of your sin. పాపములో నుండి నీవు ఏ విధంగా బయటికి రావాలో తెలియని పరిస్థితిలో ఉన్నట్లయితే not knowing how to come out of your failure. నీ యొక్క ఓటమిలో నుంచి నీవు ఏ విధంగా బయటికి రాలేకపోవచ్చు ఉన్నావో just like the evil possessed man. ఈ యొక్క అపవిత్రాత్మ చేత పట్టబడిన ఈ వ్యక్తి వలే sin makes us lose ourselves. పాపము మనలను నష్టములోనికి నడిపిస్తూ ఉన్నది. We lose ourselves to drinking. మనము త్రాగడం ద్వారా మనకు నష్టాలు ఏర్పడుచు ఉన్నాయి. Or doing drugs. అలాగుననే మాదక ద్రవ్యాలు కూడా ఇలాగుననే నష్టానికి గురిచేస్తున్నాయి. In sexual desires or lusting. ఒకవేళ విభిచారముతో కూడినటువంటి ఆత్మలు శరీర భోగ్యచ్ఛలు కూడా we might be losing ourselves in gaming. మనము అనేకమైనటువంటి కార్యకలాపాలు చేయడం ద్వారా కూడా in going shopping. ఒకవేళ మనము షాపింగ్ వెళ్ళడం కూడా or even being in love with food. ఒకవేళ మనం ఆహారాన్ని ఎంతగానో ప్రేమించినప్పటికీ కూడా we lose sight of God's plans of success for us. విజయం సాధించవలసినటువంటి మన నిమిత్తమై దేవునికి ఉన్నటువంటి ప్రణాళికలను కూడా మనము నష్టపోవచ్చు ఉన్నాం. And the desires he placed in us. మన హృదయములో ఆయన కోరికలను ఉంచి ఉన్నాడు. So how do we get out of these shackles? ఏ విధంగా ఈ బంధకాల నుంచి మనము బయటికి రావాలి? In the Bible we see what happened with Samson. Bible granthamlo Samsonu gurinchi okka sari manam chusinatlayite when Samson sinned Samsonu paapamu chesinappudu his strength was taken away and he was put in shackles. Tanakunnatundi balananta kolipoyi atadu sankhyala cheta bandhinchabaddadu. We see in Judges 16:28 న్యాయాధిపతులు 16వ అధ్యాయము 28వ వచనములో మనం చూసినట్లయితె Samson says remember me O Lord. సంసోన్ అంటున్నాడు దేవా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్లీజ్ గాడ్ స్ట్రెంథెన్ మీ వన్స్ మోర్. దేవా మరొకసారి నన్ను బలపరచండి అని ఈ విధంగా మొర్రపెడుచు ఉన్నాడు. వెన్ హి క్రైడ్ అవుట్ టు గాడ్ దేవునికి అతడు మొర్రపెట్టినప్పుడు ఇన్ ఎ డెస్పరేట్ స్టేట్ నిస్సహాయమైనటువంటి ఆ పరిస్థితిలో గాడ్ ఫిల్డ్ హిమ్ విత్ హిస్ స్ట్రెంత్. దేవుడు తన యొక్క బలము చేత అతనిని నింపినట్లుగా చూస్తున్నా. He got the strength over his weakness. తన యొక్క బలహీనతల నుండి తిరిగి అతడు బలం పొందుకున్నాడు. His weakness of sin. తన బలహీనత ఏమనగా పాపం. And he broke those shackles. ఆ యొక్క పాపం అనే బంధకాలను అతడు తెంచివేశాడు. Even today. ఈ రోజు కూడా. As you cry out to God. మీరు దేవునికి మొర్రపెట్టినట్లయితే. To forgive you of your sin. మీ యొక్క పాపములను క్షమించమని కోరినట్లయితే. God will fill you with his strength.
దేవుడు తన యొక్క బలము చేత మిమ్మును నింపుచున్నాడు. And he will break the shackles in your life. ఈ జీవితములో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కాడి కట్టలను ఆయన తెంపివేస్తున్నాడు. So how do we conquer sin? మనము ఏ విధంగా పాపాన్ని జయించగలము? It says in Matthew 6:33. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం మనం చూసినట్లయితే. Seek ye first the kingdom of God and his righteousness. మీరు మొదటగా దేవుని నీతిని ఆయన రాజ్యమును వెదకుడి. And all these things shall be added unto you. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. So we must long for his righteousness. మనము ఆయన నీతి కొరకై దాహముగొని ఉండాలి. Long to live a holy life. మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. We also see in Matthew 5:6. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే. Blessed are those who hunger and thirst for his righteousness. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. For they will be filled. వారు తృప్తి పరచబడెదరు. So we must thirst to live a holy life. మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి తృష్ణగొని ఉండాలి. Thirst for his righteousness. ఆయన నీతి కొరకై దప్పిగొని ఉండాలి. So whenever we think of doing sin, పాపము చేయడానికి పురికొల్పినప్పుడు, or whenever we feel tempted, ఎప్పుడైతే మనము శోధనకు గురి అవుతూ ఉన్నామో, God will convict us. దేవుడు మనకు పశ్చాత్తాపన కలుగజేస్తున్నాడు. And the Holy Spirit will help us to live a holy life. పరిశుద్ధాత్మ దేవుడు మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేస్తూ ఉన్నాడు. So how do we live a holy life? ఏ విధంగా మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలం? It is becoming busy in receiving and doing God's will. మనము దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడం కోసమై మనము తృష్ణగొని ఉండాలి. It is having a close relationship with God. మనము దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి. It is talking to him every day. అనుదినము మనము ఆయనతో మాట్లాడాలి. Talking to him when you walk to school. మనము స్కూల్ కు వెళ్ళేటప్పుడు ఆయనతో మాట్లాడాలి. When you take the bus to work. మనము పనికి వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్తూ ఉండగా ఆయనతో మాట్లాడాలి. When you jog in the morning. నీవు ఉదయాన్నే లేచి జాగింగ్ చేస్తున్నప్పుడు ఆయనతో మాట్లాడాలి. When you make food for your family. నీ యొక్క కుటుంబానికి ఆహారాన్ని తయారు చేస్తున్నప్పుడు ఆయనతో మాట్లాడాలి. When you're preparing for your exams. నీవు పరీక్షల కోసమై సిద్ధపరుస్తూ ఉండగా మాట్లాడాలి. Talk to him. ఆయనతో మాట్లాడండి. Listen to his still small voice. ఆయన యొక్క మెత్తని స్వరాన్ని మీరు వినవలసిందిగా కోరుతున్నాను. As he guides you in everything that you do. మీరు చేసేటువంటి ప్రతి విషయములో కూడా ఆయన మీ మీద దృష్టి ఉంచి నడిపిస్తున్నాడు. As he guides you in everything you do that day. ఆ దినమున కొరకై మీరు ఏం చేయవలసినదో ఆ కార్యక్రమాన్ని ఆయన మనకు చూపిస్తున్నాడు. Talk to him every day. అనుదినము ఆయనతో మీరు మాట్లాడండి. Even though we might make mistakes. ఒకవేళ మీరు తప్పిదములు చేసినప్పటికీ కూడా, ask when we ask for his forgiveness. ఎప్పుడైతే మనము క్షమాపణ అడుగుచున్నామో, for our slip ups, మనము పడిపోయాం కదా అందును బట్టి, God will surely forgive us. నిశ్చయంగానే దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. And make us whole again. మరలా మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. He will bring us closer to him as we long for him. మనము ఆయన కొరకై తృష్ణగొని ఉన్నాము కనుక తిరిగి ఆయనతో మరలా అన్యోన్య సహవాసము కలిగి ఉండగలం. Even now I would love to sing a little song. ఇప్పుడు కూడా నేను ఒక చిన్న పాట మీకోసం పాడాలనుకుంటున్నాను. A fun song. ఒకే ఒక పాట మీకోసం పాడాలనుకుంటున్నాను. It says Jesus is my rock. అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నా బండయ్య అయి ఉన్నాడని. He is my Lord and my Savior. ఆయన నా ప్రభు నా రక్షకుడు అయి ఉన్నాడు. He delivered me from sin. ఆయన పాపముల నుండి నాకు విడుదల దయచేశాడు. The one that I favor more than any other thing. ఈ లోకములో ఉన్న అన్నిటికంటే ఆయన కన్నా గొప్పది ఇంకా మరొకటి లేదనేటువంటి పాట. I'll praise him forever because I know Jesus is my rock. ఎందుకనగా ఆయన నా బండయ్య అయి ఉన్నాడు కనుక ప్రభు అయిన యేసుని నేను ఎల్లప్పుడూ స్తుతించేదను. And in whatever comes, ఏ సమస్య వచ్చినప్పటికీ, whatever trouble may come, సమస్యలు ఏమైనా ఎదుర్కొన్నప్పటికీ, I will trust in him. నేను ఆయన యందు నమ్మిక ఉంచను. Now shall we all joyfully sing this song? మనమందరం సంతోషంగా ఈ పాట పాడుకుందామా? Jesus is the rock. I stand upon. I stand upon.
गाते हुए आनंद के साथ इस गीत को गाएंगे। Praise the Lord. What a great God we have. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. Even now as God has been moving through her songs and worship. ఇప్పుడు కూడా సహోదరి పాడినటువంటి పాట ద్వారా ఆమె చేసిన ఆరాధన ద్వారా దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. I want to ask sweetie to pray for God to remove your shackles of sin for a moment. నీ పాపం అనేటువంటి కాడి కట్లను తెంపివేయడం కోసమై స్వీటీని ఒక్క నిమిషం ప్రార్థన చేయాలని నేను కోరుచూ ఉన్నాను. సో ఆల్ యు యంగ్ పీపుల్ హు వాంట్ టు బి ఫ్రీ ఫ్రమ్ దిస్ సిన్, మీలో యవనస్తులు ఎవరైతే పాపము నుండి విడుదల పొందాలనుకుంటున్నారో, క్రై అవుట్ టు గాడ్ రైట్ నౌ. ఇప్పుడే దేవునికి మీరు మొరపెట్టవలసిందిగా కోరుతున్నాం. లార్డ్ జీసస్, ఐ ప్రే ఫర్ ఎవరీ యంగ్ పర్సన్ హియర్ లార్డ్. ప్రభువైన యేసు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యవనస్తుని కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. I pray that right now as they open up their heart to you. దేవా, ఇప్పుడే వారు వారి యొక్క హృదయాలను మీ వైపుకు తెరిచి ఉన్నట్లయితే, I pray that you will fill them right now. తండ్రి, ఇప్పుడే మీరు వారిని నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. Even right now if you're filled with sin. ఒకవేళ వారు పాపము చేత బంధించబడి నింపబడినట్లయితే, if you feel like you're in bondage, meeru bandhakalalo bandhinchabadinatluga talanchinatlayite, I pray that you will ask God to remove all the bondage. Aa bandhakalanni kuda tempi veyalani ippudu nenu mee kosamai pratyekanga prarthinchabochuna. That you will confess all your sins. Mee paapamulanni kuda meeru oppukonatlayite, ask him to make you clean. Deva, nannu parishuddhuniga cheyamani devunni adagandi. And as you open up your heart, మీ యొక్క హృదయములను ఆయనకు తెరవండి. Jesus will come into you right now. ప్రభువైన యేసు నీలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. If you want him to fill your life, cry to him right now. ఆయన ఇప్పుడే నీ జీవితాన్ని నింపాలనుకుంటే ఆయనకు మీరు మొర్రపెట్టండి. Jesus, I want you in my life. ప్రభువైన యేసు, నీవు నా జీవితానికి కావాలి. I want you to make me whole. తండ్రి, నా జీవితం పరిశుద్ధంగా మార్చబడాలి. Lord, remove all the shackles in my life. దేవా, నా యొక్క జీవితములో ఉన్న కాడికట్లను తెంపివేయండి. Remove all the sin in my life. నా జీవితములో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించండి. I want to be your child. నీ బిడ్డగా నేను మార్చబడాలి. I want to shine bright for you. తండ్రి, నీ నిమిత్తమై నేను ప్రకాశించాలి. Jesus, fill me with yourself tonight. తండ్రి, ఈ రోజే నీ చేత నన్ను నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను. Come into my heart, Lord. దేవా, నా హృదయంలోనికి రండి నాయన. I can't do anything without you. నీవు లేకుండా నేను ఏమీ కూడా చేయలేను. Fill me with your love. తండ్రి, నీ ప్రేమ చేత నన్ను నింపండి. Fill me with your joy. నీ యొక్క సంతోషము చేత నింపండి. Fill me with your peace. మీ యొక్క సమాధానము చేత నింపండి. I don't want to live in fear. తండ్రి, ఇకపై నేను భయము చేత జీవించకూడదు. I don't want to live scared of everything I do. తండ్రి, నేను చేసేటువంటి ప్రతి విషయం నుంచి నేను ఏ విధంగా పరిగెత్తి పారిపోకూడదు నాయన. I don't want to live in the fear of failure. తండ్రి, ఓటమైనటువంటి భయము చేతకపై నేను ఏమాత్రం కూడా జీవించకూడదు. Fill me with your confidence today. తండ్రి, ఈ రోజు నీ యొక్క నమ్మిక చేత నన్ను నింపండి. Whatever you want, ask him right now. మీకు ఏం కావాలో ఇప్పుడే ఆయనను అడగండి. Open up your mouth and ask him right now. దయచేసి మీ నోళ్ళు తెరిచి ఇప్పుడే ఆయనను అడగండి. Jesus is going to fill you right now. ప్రభువైన యేసు ఇప్పుడే మిమ్మల్ని నింపుచు ఉన్నాడు. He is ready to come into your heart. ఆయన మీ యొక్క హృదయంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. Ask him what you desire. మీ కోరిక ఏంటో ఆయనకు చెప్పండి. He is ready to break all the shackles in your life. నీ జీవితములో ఉన్న ప్రతి కాడి కట్లను ఆయన తెంపివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. All your bondage. నీ యొక్క బంధకాలను తెంపివేస్తూ ఉన్నాడు. He is going to remove all your sin. నీ యొక్క పాపములన్నీ కూడా ఆయన తీసివేస్తూ ఉన్నాడు. And make you a new person. ఆయన నిన్ను నూతన సృష్టిగా మారుస్తూ ఉన్నాడు. He is going to transform your life. ఇప్పుడు నీ జీవితాన్ని ఆయన రూపాంతరపరుస్తూ ఉన్నాడు. I, Jesus, I pray that you will
go unto each person who has opened their heart to you. ప్రభువైన యేసు ఎవరైతే వారి హృదయాన్ని తెరిచారో వారి యొద్దకు మీరు వెళ్ళమని ప్రార్థిస్తున్నాను. Fill their life with your love. తండ్రి వారి యొక్క జీవితాలను మీ ప్రేమ చేత నింపమని ప్రార్థిస్తున్నాము. I pray that you will remove all the fear they have. తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి భయములను తొలగించమని ప్రార్థిస్తున్నాను. And give them your strength. తండ్రి మీ యొక్క బలమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. In your love, Lord. దేవా మీ ప్రేమ చేత నింపండి నాయనా. And if they are longing for a new job. తండ్రి నూతన ఉద్యోగం కొరకై వారు తృష్టగొడినట్లయితే. I pray that you will give them a job today. ఈ రోజే వారికి నూతన ఉద్యోగాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. And if they longing for healing. తండ్రి ఎవరైతే స్వస్థత కొరకై ప్రార్థిస్తున్నారో. I pray that you will heal them today. తండ్రి ఇప్పుడే వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. They should not have any pain anymore. వారి యొక్క జీవితములో శరీరములో ఏ నొప్పి ఉండకూడదు నాయనా. No more sickness. ఇకపై వ్యాధి ఉండకూడదు నాయనా. No more going to the doctor. తండ్రి ఇకపై వారు డాక్టర్ యొద్దకు వెళ్ళకూడదు తండ్రి. Heal them today, Lord. తండ్రి ఈ రోజే వారికి స్వస్థతనివ్వండి. As they cry out to you. వారు మీకు మొర్రపెడుచూ ఉండగా. As they long for you. మీ కొరకై వారు ఆశ కలిగి ఉన్నట్లయితే. Heal them. వారిని స్వస్థపరచండి. Remove their wounds. తండ్రి వారి యొక్క గాయములను తీసివేయండి. Remove their sicknesses. వారికి వ్యాధులన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. Give them new organs. వారికి నూతన అవయవములను మీరు దయచేయండి. Lord, make their organs new. తండ్రి వారందరిని కూడా నూతన సృష్టిగా మార్చండి. Heal them with your blood. తండ్రి నీ యొక్క రక్తము చేత వారిని స్వస్థపరచండి. Heal them with the blood that you died on the cross. కల్వరి శిలువలో మీరు రక్తాన్ని చిందించి మరణించిన రక్తముతో వారిని శుద్ధీకరించండి. By your stripes they are healed. మీరన్నారు మీరు పొందినటువంటి దెబ్బల చేత వారు స్వస్థత నొందితిరని. Even today as they ask you. తండ్రి వారు అడుగుచు ఉండగా ఇప్పుడే వారికి దయచేయండి. Heal them, Lord. తండ్రి వారిని స్వస్థపరచండి నాయనా. And if anyone has family problems. ఎవరికైనా కుటుంబంలో సమస్యలు ఉన్నట్లయితే. I pray that you will give them your peace. తండ్రి వారికి సమాధానం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము. Let them understand each other. ఒక్కొక్కరు అర్థం చేసుకునే శక్తిని ఇవ్వండి. Love one another with your love. తండ్రి మీ ప్రేమ చేత ఒకరినొకరు ప్రేమించుకోవడానికి సహాయం చేయండి. And let them love you together. తండ్రి మిమ్మల్ని కూడా వారు ప్రేమించలాగానే చేయమని ప్రార్థిస్తున్నాము. Give them peace in the family, Lord. వారి కుటుంబ జీవితంలో సమాధానం ఇవ్వండి నాయనా. I pray that you will break every shackle in their life. వారి జీవితములో ఉన్నటువంటి ప్రతి విధమైన కాడికట్లను తెంపివేయమని ప్రార్థిస్తున్నాము. And that you will perfect every aspect in their life. వారి జీవితములో ఉన్న ప్రతి విధమైన కార్యక్రమాలను పరిపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాము. Bless them as they have come seeking you. తండ్రి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఉన్నారు కనుక వారిని మీరు దీవించండి. And give them a new life as they have opened up their heart. తండ్రి వారి హృదయాలు తెరుస్తూ ఉండగా నూతన జీవితాన్ని వారికి అనుగ్రహించండి. Bless them and lead them, Lord. తండ్రి వారిని ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తున్నాము. In Jesus' name I pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen.